பெரும் பரிசு இவ்வணங்காடுதல் அன்று அந்தோம். குவளை தடங்கண்ணும் கோவை செவ்வாயும் பயந்தனள் கவளக்கடாக்களிரு அட்டபிரான் திருநாமத்தால் தவளப்பொடி கொண்டு நீர் இட்டிடுமின் தனியுமே இட்டிடுமின்தணியுமே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிடவேதசாகரம். இவளை பெரும் பரிசு இவ்வணங்காடுதல் அன்று அந்தோ. குவளை தடங்கண்ணும் கோவை செவ்வாயும் பயந்தனள் கவளக்கடா களிரு ஆட்டபிரான் திருநாமத்தால் தவளப்பொடி கொண்டு நேரிட்டுடுமின் தனியுமே ஆழ்வார் திருவடிகளே சரணம். ఈ తీర్పారై అనేటువంటి దశకం ఒక నాయిక యొక్క చెలికత్తె చెప్తున్నటువంటి మాటలుగా తోళ్ళిమార అవస్థ అంటూ మనకి నమ్మాళ్వార్లు అనుగ్రహించారు. ఇందులో భగవంతుని యొక్క సంశ్లేషం వలన ఆనందాన్ని, భగవంతుని యొక్క విశ్లేషం వలన దుఃఖాన్ని పొందేటువంటి స్థితిలో ఒక భగవద్భక్తురాలు ఆ భగవంతుని యొక్క గుణానుభవాన్ని చేసి మానసికమైనటువంటి అనుభవాన్ని ఆనందాన్ని పొంది అది కనుమరుగైనప్పుడు తపించి ఈ లోకాన్ని దర్శించలేక ఒక అచేతన అవస్థకి వచ్చిన స్థితిలో ఆవిడికి సంబంధించినటువంటి బంధువులందరూ ఈవిడికి ఏదో ఒక రకమైనటువంటి వ్యాధి సోకిందనో ఏ దేవతో ఆవహించిందనో వాళ్ళు వీళ్ళు చెప్పగా విని దారిన పోయేటువంటి వ్యక్తులు కూడా సోతిగత్తె లాంటి వారు కూడా చెప్పగా విని దానికి పరిహార రూపంగా కొన్ని దేవతల జాతరలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆ ప్రేయసి యొక్క ఆ నాయిక యొక్క స్వభావాన్ని తెలిసినటువంటి ఒక చెలికత్తె ఒక స్నేహితురాలు ఈవిడికి కలిగినటువంటి వ్యాధి దేవతా ఆవాహన కాదు, ఏ దేవతా పూని కాదు, దాని కొరకు మీరు ఈ రకమైనటువంటి జాతరలు చేయవలసిన అవసరం లేదు, ఈ రకమైనటువంటి పూజలు చేయవలసిన అవసరం లేదు, ఈవిడ భగవంతుని యొక్క గుణానుభవానికి ఆనందపడేటువంటి వ్యక్తి, అది లభించకపోవటం వలన ఈవిడ ఈ బాధని మానసికంగా అనుభవిస్తోంది, తప్పిస్తే ఈ మనోవ్యాధికి మీరు చేసేటువంటి పరిహారం ఏది కూడా ఉపయోగపడదు, భగవంతుని యొక్క తిరునామాన్ని అనుసంధానం చేసి భగవంతుని యొక్క గుణగణాలని గుర్తులని మీరు ఈవిడి చెవిలో వినపడేటట్లుగా గనక పలకగలిగితే ఆ భగవద్భక్తుల యొక్క సహవాసాన్ని మీరు ఏర్పరచగలిగితే ఈవిడ మళ్ళీ స్వస్థచిత్తురాలు అవగలుగుతుంది అని తనకు తెలిసినటువంటి మాటల్ని అనేక సందర్భాలుగా ముందు పాశురాలలో వివరణ చేసింది. ఈ పాశురంలో ఎన్ని మాటలు చెప్పినా అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు వినక దాన్ని ఆచరించక తప్పుదారి పట్టి ప్రవర్తిస్తుంటే బాధపడుతూ అయ్యో ఈ చెలిక ఈ నాయిక ఏమైపోతుందో అనేటువంటి బాధని ఈ పాశురాల్లో మనకి వివరిస్తున్నట్లుగా ఉంటుంది. ఇందులో ఇవళై పెరుం పరుషు ఇవ్వణంగాడుదల్ అన్రు అందో అక్కడ చేరినటువంటి చుట్టూ ఉన్నటువంటి బంధువ్రాతానికి ఉద్దేశించి చెప్తున్నది. ఈమెను ఈ అవస్థ నుంచి మీరు మేల్కొల్పటానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ సరైనటువంటివి కావు. ఇవళై పెరుం పరిషు ఈవిని పొందేటువంటి మార్గం ఇవ్వణంగాడుదల్ అన్రు అందో. మీరు చేస్తున్నటువంటి ఈ జాతరలు కాదు, గంతులేస్తున్నటువంటి వీళ్ళందరినీ చూసి బాధపడుతోంది ఈవిడ.
ఇవ్వణంగాడుదల్ అన్రు. మీరు చేస్తున్నటువంటి ఈ జాతర చూస్తే దయ్యాలు ఆడుతున్నట్టుంది, తప్పిస్తే మనుషులు ప్రవర్తిస్తున్నట్లుగా లేదు. ఇలా చేయకండి అయ్యో అని బాధపడుతోంది. ఎందువలన బాధ అంటే, ఇంతకుముందు పాశురాల్లో అనేక విధాలుగా ఇది ఏ విధమైనటువంటి వ్యాధి, ఈ మనోవ్యాధికి మందేమిటి, ఏ విధమైనటువంటి పరిహారం చేస్తే ఈవిడికి స్వస్థత చేకూరుతుంది అనేటువంటి విషయాలని 4-5 పాశురాల్లో ఇంతకుముందు అనేక పర్యాయాలు వివరించింది. అయినా కానీ వీళ్ళు ఎవ్వరూ వినటం లేదు, తను చెప్పినటువంటి మాట వింటలేదు అనేటువంటి ఒక బాధ. రెండవది, తన స్నేహితురాలైనటువంటి ఈ భగవద్భక్తురాలు స్వస్థచిత్తురాలు కావటం లేదే అనేటువంటిది రెండవ బాధ. ఉజ్జీవించలేకపోతోందే అనేటువంటిది రెండవ బాధ. ఈ రెండు బాధలతో ఆవిడ తనకి తెలిసినటువంటి విషయాన్ని, అక్కడ ఉన్నటువంటి వారు తెలుసుకోని విషయాన్ని వారికి తెలిసేటట్లుగా కొన్ని గుర్తులని చెప్తోంది. కువళై తడం కణ్ణుం కోవై శవ్వాయుం పయందనళ్ అని. ఆవిడ ముఖం చాలా అందమైనటువంటిది, ఆవిడ కనులు చాలా విశాలమైనటువంటివి, సుందరమైనటువంటివి. అటువంటి కనులు వాడిపోయినాయట, చక్కటి ముఖం వాడిపోయింది, ఆమె కనులు వాడిపోయినాయి. కోవై శవ్వాయుం పయందనళ్, చక్కటి ఎర్రటి అథరము, దొండపండు వలె ఉండేటువంటి అథరము కూడా వాడిపోయింది. ఆవిడ ముఖం ఇంతకు ముందున్నటువంటి కాంతిని కోల్పోయి ఆవిడ కొంచెంగా వ్యాధి పెరిగిపోతున్నట్లుగా కనపడుతోంది. కనుక ఆవిడ్ని చూసి బాధపడుతోంది, అయ్యో వీళ్ళు చేస్తున్నటువంటి ఏ రకమైనటువంటి ఉపచారము కూడా, ఏ రకమైనటువంటి పరిహారం కూడా ప్రయోజనాన్ని ఇవ్వటం లేదు. పైపెచ్చు ఆవిడ కొంచెం నిదానంగా ఇంకా దిగజారిపోతోంది ఆవిడ పరిస్థితి అని బాధపడుతోంది. రెండు రకాలైనటువంటి బాధలు. నేను చెప్తున్నటువంటివి వీళ్ళందరూ వింటం లేదు, నాకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు, ఇక్కడ చేయవలసినది చేయకుండా ప్రవర్తిస్తున్నారు అని ఒక బాధ. రెండవది, దీనివలన కొంచెము తన స్నేహితురాలు స్వస్థతని కోల్పోతోందే అని రెండవ బాధ. దీనికి కారణం ఏమిటి అంటే, దేవతాంతర స్పర్శట తదీయుల స్పర్శట. భగవంతుడు తాను భక్తికి లోపడతాను అని మనకి చెప్పారు. భగవద్గీతలో ఎక్కడ చూసినా కృష్ణ పరమాత్మ యొక్క వచనాలు, భక్త్యాతు అనన్యయాశక్య, భక్తి కంటే మిగిలిన దానికి దేనికి ఆయన లొంగడు. అనన్యభక్తితో ఇతరులని ఎవరిని సేవించకుండా ఆయన్ని మాత్రమే పూజించే పరిస్థితిలో మాత్రమే భగవంతుడు లభిస్తాడు. భక్తిని సాధనంగా తీసుకుంటే భగవంతుడు లభిస్తాడు. భక్తికి లభించేటువంటి భక్తి సులభ, ఇంకా ఏ ఉపాయానికి ఆయన లభించడుట. కర్మ జ్ఞానాదుల వలన భగవంతుడు లభించడు. మనం ఏదో ఒక పని చేసి భగవంతుని పొందుదామంటే కుదరదు, ఏదో ఒకటి తెలుసుకుని భగవంతుడిని పొందుదామంటే కుదరదు. కేవలం భక్తి వలన మాత్రమే భగవంతుడు దొరుకుతాడు అని భక్తిని భగవంతుని తెలుసుకునే మార్గంగా చెప్పారు. శాస్త్రములన్నీ దాన్నే తెలియజేస్తున్నాయి. కానీ ఆ భక్తిని భగవంతుని యందు మాత్రమే ఉండాలిట. మామేకం శరణం వ్రజ, నన్నొక్కడినే నీవు ఆశ్రయించాలి అని చెప్తున్నాడు. భక్తుడైనటువంటి వాడు తాను భక్తుడనని తెలుసుకుని భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటే అతను ప్రపన్నుడిగా తయారవుతాడట. అంటే భగవంతుని ఆశ్రయించేటువంటి వాడు ఇతరాన్ని దేన్ని కోరుకోకుండా, ఇతరాన్ని ఏ ఉపాయాన్ని ఆశ్రయించకుండా భగవంతునే కేవలం ఉపాయంగా స్వీకరించి, భగవంతునే కేవలం ఉపేయంగా స్వీకరించి ప్రవర్తించేటువంటి ప్రపన్నుడిగా తయారవుతాడట. అనన్యభక్తి అంటారు దాన్ని. అనన్యభక్తిని కృష్ణ పరమాత్మ ఇంకొక మాటల్లో చెప్పారు, భక్తి రవ్యభిచారిణి అని. వ్యభిచరితము కానటువంటి భక్తి వలన అయితే భగవంతుడు లభిస్తాడట. అంటే ఏమిటి వ్యభిచరితం అవటము అంటే, ఒక వ్యక్తి యందు ప్రవర్తించవలసినటువంటి స్థితిలో వారితో పాటు ఇంకొకరి యందు కూడా ప్రవర్తిస్తూ ఉంటే దానికి వ్యభిచారం అని లోకంలో వ్యవహారం ఉంటుంది. ఒక స్త్రీ ఒక పతిని జీవితాంతం నమ్ముకుని ఉండవలసిన స్థితిలో ఆ భర్తతో పాటు ఈ పరపురుషుణ్ణి కూడా సమానముగా స్వీకరించిన పరిస్థితిలో వ్యభిచరితము అంటారు. అలాగే భక్తి కూడాను భగవంతుని విషయంలో మనం భక్తులము అనుకున్నప్పుడు భగవంతుని కంటే ఇతరములైనటువంటి, మనకంటే కొంచెం ఉత్కృష్టులైనటువంటి ఇతర దేవతల విషయంలో మనం ఆ భక్తిని కూడా ఉపయోగించినప్పుడు ప్రవర్తించేటువంటి భక్తికి ఫలముండదు అంటారు. దాన్ని భగవంతుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో వ్యభిచరిత భక్తి అన్నారు. అలా కాకుండా అవ్యభిచరితమైనటువంటి, అనన్యమైనటువంటి, ఏకాగ్రమైనటువంటి భక్తి గనక ఉంటే భగవంతుడు సులభుడు అని శాస్త్రం తెలియజేస్తోంది. అటువంటి పరిస్థితిలో
ఈ దేవతాంతర స్పర్శని, ఆ దేవతాంతరముల యొక్క తదీయుల యొక్క స్పర్శని ఈ శాస్త్రం సహించదు. బ్రహ్మాస్త్రం అనేటువంటిది అస్త్రములలో కల్లా చాలా గొప్ప అస్త్రం అంటారు. దాని చేత ఎవరైనా సరే బంధింపబడవలసినదే అని బ్రహ్మవచనం. కానీ ఆ బంధము పైన గనక ఇంకొక బంధాన్ని ఏర్పరిస్తే అది తానంతట తానే వదిలిపోతుందిట. మనకి శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో మనం హనుమంతుణ్ణి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో బంధించినటువంటి సందర్భం చూస్తాం. అలా బంధించినప్పుడు ఇప్పటి వరకు గంతులేస్తున్నటువంటి హనుమంతుడు నిశ్చేష్టగా ఒక్క క్షణం ఉండేటప్పటికీ ఇంద్రజిత్తుతో పాటు వచ్చినటువంటి ఇతర రాక్షసులందరూ తాళ్ళు తెచ్చి కట్టేస్తారు. తాళ్ళు తెచ్చి కట్టేస్తే ఇంద్రజిత్తు బాధపడతాడు, అయ్యో ఈ మూర్ఖుల్ని వెంట పెట్టుకొచ్చానే, ఎంతో శక్తివంతమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని నేను ప్రయోగించి ఈ హనుమంతుణ్ణి బంధిస్తే ఈ మూర్ఖులంతా దాని మీద ఇంకొక బంధనాన్ని చేసి నా బంధనాన్ని తొలగించేసేసారే అని బాధపడుతూ ఉంటాడట. అంటే అస్త్రబంధ సచ అన్యం హి నబంధ అనువర్తతే అంటారు వాల్మీకి. మహాస్త్రమైనటువంటి బ్రహ్మాస్త్రం ఇంకొక అస్త్రాన్ని దాని బంధాన్ని అది అంగీకరించదట. అట్లాగే భగవంతుని యందు మనం చేసేటువంటి భక్తి ఇతర దేవతల యందు కానీ దేవతాంతరముల యందు కానీ మనము గనక ప్రవర్తింపజేస్తే ఆ భక్తికి విలువ ఉండకుండా పోతుంది, భగవంతుడు దానికి లభించకుండా పోతాడట. ఈ రెండు పనులు వీళ్ళు చేస్తున్నారు, దీనివల్ల కలుగుతున్నటువంటి నష్టం ఇది అనుకుని ఆవిడ ఆ నష్టాన్ని తాను గ్రహించి ఇతరులు కూడా తెలుసుకునేటట్లుగా ఆవిడ ముఖం వివరణమైపోయింది, ఆమె కన్నులంతా వాడిపోయినాయి, ఆమె అధరం వాడిపోయింది అంటూ కాంతి తప్పిపోయి స్థితిని తప్పిపోయి ఉన్నటువంటి ఒక వైవర్ణ్యాన్ని చూపిస్తోంది. అప్పటికైనా వీళ్ళకి తెలుస్తుందేమో అని. అయితే ఏం చేయాలంటారు అంటే, కవళక్కడా కళిరు అట్టపిరాన్ తిరునామత్తాల్ తవళ పొడి కొండు నీరు ఇట్టుమిడన్ తణియుమే. అయితే మీరు, నేను ఒక పని చెప్తాను, మీరు అది చెయ్యండి, దానివలన మీకు ప్రయోజనం లభిస్తుంది, ఈవిడ కోలుకుంటుంది అంటున్నారు. ఎవరు భగవంతుని యొక్క తిరునామాన్ని, భగవంతునికి అనేకములైనటువంటి నామములు అన్నీ కూడా గొప్ప నామములే, దానికే తిరునామము అంటారు. దాన్ని భగవంతుని యొక్క ప్రతి మాట ప్రతి పేరు మంత్రమే. ఎందుకని అంటే దాన్ని జపించేటువంటి వాళ్ళని అది రక్షిస్తుంది. మంతారం త్రాయత ఇది మంత్రః అంటారు. అంటే జపించేటువంటి వాణ్ణి, స్మరించేటువంటి వాణ్ణి, తలుచుకునేటువంటి వాణ్ణి, ధ్యానించేటువంటి వాణ్ణి రక్షిస్తుందిట. మంత్రమే రక్షిస్తుంది అని మనకి శాస్త్రం. ఎందుకని అంటే భగవంతుడు ఆ మంత్రానికి అధీనమై ఉంటాడట. జగత్తంతా మంత్ర భగవంతుడికి అధీనమై ఉంటుందిట. ఆ భగవంతుడేమో మంత్రానికి అధీనమై ఉంటాడట. ఆ మంత్రమేమో బ్రాహ్మణుడికి అధీనంగా ఉంటుందిట. కాబట్టి బ్రాహ్మణుడే నాకు దైవము అంటాడు మహానుభావుడు. దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దైవతం అన్నాడు ఒక మహానుభావుడు భోజరాజు. అంటే ఏమిటి, భగవంతుని యొక్క నామానికి ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకొని, భగవంతుని యొక్క పేర్లు సహస్రనామాలు ఉన్నాయి, అన్ని నామాలు కూడా ఆయన యొక్క గుణగణాలని కీర్తించేటువంటివి. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని అంటారు విష్ణు సహస్రనామ స్తోత్రంలో. భగవంతునికి ఉన్నటువంటి అన్ని పేర్లు కూడా ఋషులు గానం చేసినటువంటి నామాలు అవన్నీ. ఋషులు భగవంతుని యొక్క దివ్య దర్శనం వల్ల భగవంతుని యొక్క గుణగణాలని అనుభవించి ఆయన యొక్క చేష్టితాలని వివరిస్తూ చెప్పినటువంటి మాటలు. కాబట్టి మీరందరూ భగవంతుని యొక్క నామంతో ఆ నామాన్ని ఆవిడ చెవిలో పడేటట్లుగా కనుక మీరు ఉచ్చరించగలిగితే, స్మరించగలిగితే, భగవన్నామ అనుసంధానం సంకీర్తనం కనుక చేయగలిగితే ఈవిడ మేల్కొంటుంది అంటూ ఒక మాటను చెప్పి, రెండవది మనకిప్పుడు రెండు రకాలైనటువంటి దోషాలు కలిగినాయి. ఒకటి దేవతాంతర స్పర్శ, దాన్ని పోగొట్టడం కోసమని భగవన్నామ స్మరణ చేయమని చెప్పారు. రెండవది తదీయ స్పర్శ కూడా జరిగిందిట. ఆ ఈ దేవతాంతరాలని ఆశ్రయించేటువంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చేరిపోయి ఉండటం అనేటువంటిది కూడా కొంత దోషాన్ని కలిగించింది. ఆ దోషాన్ని ఎలా పోగొట్టాలి అంటే, భగవంతుని యొక్క పాదధూళిని తీసుకుని వచ్చి మీరు ఆవిడికి గనక బొట్టు పెట్టినట్లయితే అంటారు. కొన్ని చోట్ల దిష్టి తగిలిందని బొట్టు పెడుతూ ఉంటారు. అట్లాగే భగవంతుని యొక్క పాదధూళి ఎంతో పవిత్రమైనటువంటిదిట. ఎట్లా, ఎందుకని అంటే భగవంతుని పాదం నుంచినే ఎంతో పవిత్రమైనటువంటి గంగ ఉద్భవించింది. గంగకి పవిత్రత ఎక్కడి నుంచి వచ్చింది అంటే విష్ణు పాదోద్భవీ గంగ, విష్ణు యొక్క పాదాన్ని నుంచి ఉద్భవించింది. కాబట్టి ఆ గంగకి సాక్షాత్ ఆ పాదస్పర్శ వలన ఎల్లకాలము పవిత్రత అనేది లభించింది. అదేవిధంగా భగవంతుడు ఉన్నటువంటి స్థలంలో ఆయన పాదం పడినటువంటి చోట ఆ పాదధూళిని ఆయన కాలు కింద ఉన్నటువంటి మట్టిని తీసుకుని వచ్చి పెట్టినా కూడా అది అంత పవిత్రమైనదే అవుతుంది. కాబట్టి దేవతాంతర స్పర్శ కలిగినటువంటి వారి యొక్క దోషాన్ని పోగొట్టడం కోసం భగవంతుని యొక్క పాదధూళిని తీసుకుని వచ్చి మీరు ఇక్కడ బొట్టుగా కనుక ఈవిడికి పెట్టారంటే ఈవిడ కోలుకుంటుంది అంటూ
ఎటువంటి భగవంతుడు భగవంతుణ్ణి అంటూ భగవంతుని యొక్క గుణగణాలని ఒక్కొక్క చోట ఒక్కో రకంగా కీర్తించారు ఈయన. ఇక్కడ ఏమన్నారు అంటే కవళక్కడా కళిరు అట్టపిరాన్ అన్నారు. కృష్ణ పరమాత్మని కీర్తిస్తున్నారు. ఎట్లాంటి వాడు అంటే ఆనాడు చిన్న వయసులో కంసుడు సంహరించాలి అనుకుని తన ఇంటికి పిలిపించాడట. వచ్చే దారిలో ఒక్కొక్కళ్ళతో కృష్ణుని సంహరింపచేయాలని ఎంతో ప్రయత్నాలు చేశాడు. వస్తుంటేనే దారిలో మదించినటువంటి ఒక ఏనుగుని పెట్టాడు. ఏనుగుకి బాగా కళ్ళు దాగించి అది గనక వచ్చింది అంటే ఎవరు పక్కకే కదలటానికి లేదు. రాజా గజం అది, దాన్ని తీసుకుని వచ్చి ఈ కృష్ణుని తొక్కించేయాలి అనుకున్నాడట. అయినా కూడా అనాయాసంగా అంత మదించినటువంటి గజాన్ని, ఏనుగంటేనే బలవంతమైనది, అది కళ్ళు దాగి కనుక మదించి ఉంటే ఇంకా దాన్ని వశం చేసుకోవడం అనేది ఎవరి వల్ల కాదు. అటువంటి దాన్ని కూడా కృష్ణ పరమాత్మ చిన్న వయసులోనే అనాయాసంగా దాన్ని సంహరించాడు. అంటే ఇప్పుడు కూడా మనకి మన అనేకములైనటువంటి ప్రతిబంధకాలు, ఎవరైనా ఇతరులు తొలగించలేనంతటి ప్రతిబంధకాలు మనకి ఉండి వాటి వల్ల మనం ఇబ్బంది పడుతుంటే ఆ భగవంతుడు ఏ విధంగా కువలయాపీడం అనేటువంటి ఏనుగుని సంహరించాడో అటువంటి భగవంతుని యొక్క నామస్మరణ మనం చేస్తే మనకు కలిగేటువంటి ఈ ప్రతిబంధకాలు కూడా తొలగిపోయి ఈవిడ యొక్క మనోవ్యాధి తగ్గి ఆవిడ మళ్ళీ స్వస్థచిత్తురాలవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ పాశురంలో నమ్మాళ్వార్లు తెలియజేస్తున్నారు. ఆళ్వార్ తిరువడిహళే శరణం ఇవళే పెరుం పరిసు இவ்வணங்காடுதல் அன்று அந்தோம் குவளை தடங்கண்ணும் கோவை செவ்வாயும் பயந்தனள் கவளக்கடாக்களிரு அட்டபிரான் திருநாமத்தால் தவளப்பொடி கொண்டு நீர் இட்டிடுமின் தணியுமே ஆழ்வார் திருவடிகளே சரணம்.